ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి తెలుసుకుందాం ఈ వీడియోలో రెడ్ ఆనియన్ అలాగే వైట్ ఆనియన్ యొక్క యూజర్స్ గురించి చూద్దాం అలాగే రెండింటిలో ఏది ఎక్కువ పోషక విలువలను కలిగి ఉందో దాని గురించి కూడా తెలుసుకుందాం వైట్ ఆనియన్ పై తొక్క తీయడానికి కొంచెం సమయం పడుతుంది ఎందుకంటే అది లోపల ఆనియన్తో మిక్స్ అయి ఉంటుంది వైట్ కలర్ ఆనియన్ మొత్తం కూడా అంటే తొక్క కూడా వైట్ కలర్లోనే ఉంటుంది మూడు రకాల ఆనియన్స్ ఉంటాయండి రెడ్ ఆనియన్ వైట్ ఆనియన్ అలాగే ఎల్లో ఆనియన్ మనకి రెడ్ అండ్ వైట్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి ఎల్లో ఆనియన్ ఇండియాలో అందుబాటులో లేదు అలాగే దీన్ని కోసినట్లయితే అది చాలా ఘాటుగా ఉంటుంది వైట్ ఆనియన్తో పోలిస్తే రెడ్ ఆనియన్ ఎక్కువ ఘాటును కలిగి ఉంటుంది మనం రెడ్ ఆనియన్ కోసినప్పుడు వచ్చినంత ఘాటు వైట్ ఆనియన్ కోసినప్పుడు రాదు అంతేకాదు రెడ్ ఆనియన్లో ఉన్న అన్ని పొరులు వైట్ ఆనియన్స్లో ఉండవు అంతేకాదు పై పొరకి లోపల ఉల్లిగడ్డకు కొంచెం తేడా ఉంటుంది అలాగే రుచిలోనూ రెడ్ ఆనియన్ కొంచెం ఉపయోగించినా సరే చాలా ఎక్కువ పోషకాలను కలిగి ఉంటుంది కానీ వైట్ ఆనియన్ అలా కాదు రెడ్ దానితో పోలిస్తే దీనిలో న్యూట్రిషన్ వెలువలు కొంచెం తక్కువగా ఉంటాయి అంతేకాదు రెండు ఉల్లిగడ్డల్లోనూ పోషక విలువలు చాలా ఎక్కువగా ఉంటాయి కానీ వైట్ ఆనియన్స్తో పోలిస్తే రెడ్ ఆనియన్లో కొంచెం ఎక్కువ పోషక విలువలు అనేవి ఉంటుంది రెండు రకాల ఉల్లిగడ్డలు కూడా మనకు అందుబాటులో ఉంటాయి కానీ చాలా మంది ఎక్కువగా రెడ్ ఆనియన్స్కే ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు మరి మీరు ఏ రకమైన ఆనియన్స్ ఎక్కువగా ఉపయోగిస్తారు మాకు కామెంట్ చేయండి రెడ్ ఆనియన్ని వివిధ రకాల మందుల్లో కూడా పోషకాలుగా ఉపయోగిస్తారు క్యాన్సర్ నివారణకు ఇంకా అనేక రకాల అనారోగ్య సమస్యలను తగ్గించడానికి ఎక్కువగా యూజ్ చేస్తారు జుట్టుకు కానీ స్కిన్కి కానీ ప్రతిదానికి ఎక్కువగా రెడ్ ఆనియన్ని యూజ్ చేస్తారు దీని వినియోగం ప్రకారం చూసుకున్నట్లయితే రెడ్ ఆనియన్స్ ఎక్కువగా అమ్మకంలో ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి